ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు జీ వికాస్, వరంగల్ నుండి. 17th July 2022 ఆ రోజు మేము చర్చికి వెళ్ళడం జరిగింది, గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా. సో అక్కడికి ప్రొఫెట్ హోప్ ఖోజా గారు గెస్ట్గా వచ్చారు. ప్రొఫెట్ హోప్ ఖోజా గారు అందరికీ ప్రొఫెసీ చేయడం జరిగింది అక్కడ. సో నేను నా వైఫ్ ఇద్దరం కూడా మేము జనాల్లో కూర్చున్నప్పుడు, సో ఆయన మమ్మల్ని చూసి, సో ఆ బ్లూ షర్ట్ పర్సన్ మీరు రండి అని చెప్పి అన్నారనమాట. సో నేను వెళ్ళడం జరిగింది. దగ్గరికి వెళ్ళాక ఆయన మా ఫ్యామిలీ గురించి ప్రొఫెసీ చేయడం జరిగింది. హల్లెలూయా. వినోద్ డేవిడ్ గారు, ప్రవక్త మీతో చెప్తున్నారు, మీరు యూట్యూబ్ లో ఉన్నారు, ప్రవక్త మీతో చెప్తున్నారు మీరు ఈ మినిస్ట్రీకి కనెక్ట్ అవ్వమని. మీరు మీ ఫోన్ నంబరు ప్రవక్త గారికి పంపించండి, మీరు ఆయన కోసం ప్రార్థన చేస్తారు, ఆయన మీ కోసం ప్రార్థన చేస్తారు. జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ యొక్క సంఘానికి, ఈ మినిస్ట్రీకి మీరు కనెక్ట్ అవ్వాలి. టేక్ దిస్, ఈ ఆయిల్, వాటర్ తీసుకున్నామా. దేర్ సంథింగ్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్. నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నారు? కన్సర్నింగ్ యువర్ బాడీ. మీ యొక్క శరీరంలో ఏదో రుగ్మత. God is going to do something powerful. దేవుడు గొప్ప శక్తికారవంతమైన కార్యం జరిగించబోతున్నాడు. And you are going to testify. మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. Amen. Do you know? Yes. The spirit of God is saying I must pray for your eyes. పరిశుద్ధాత్మ చేస్తున్నాడు, మీ కళ్ళ కోసం నేను ప్రార్థన చేయాలి. Thank you Jesus. Because I see your eyes itching. ఎందుకంటే మీ కళ్ళు దురదలు వస్తున్నాడు నేను చూస్తాను. Like there's something inside. ఏదో లోపల ఉన్నట్టు. And this affects you a lot. ఇది చాలా మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. The Lord said I must pray for your eyes. దేవుడు చెప్తున్నాడు మీ కోసం ప్రార్థన చేయాలని. Oh shandara brasa diga bahala. Zenemende kida brasa diga. Go pour this. వెళ్ళి మీరు తీసుకోండి. At the gate of your house. వాటర్ తీసుకెళ్ళి మీ గేట్ గుమ్మ ముందు చల్లండి. ఓకే ప్రొఫెట్. There's going to be something powerful that you will see. గొప్ప శక్తివంత కార్యాలు మీరు చూడబోతున్నారు. ఆమేన్. విచ్క్రాఫ్ట్ అనేది చేతబడులు. Is going to be exposed. చేతబడులు మాయమైపోతున్నాయి. ఆమేన్. Are you understanding what I'm saying? Yes, I'm understanding, Prophet. Witchcraft is going to be exposed. Amen. Don't be shocked. Yes. When you start seeing some weird things. Yesterday we have seen something. What did you see? We have seen a scorpio. A scorpion. నిన్న స్కార్పియో అంటే తేలుని చూసారంట. Just yesterday. Just before. నిన్న తేలుని చూసారంట. She was about to put her feet on the scorpio. కానీ దేవుడు మమ్మల్ని రక్షించారు. దిస్ ఫ్యామిలీ, ఈ కుటుంబము. Prosperity is coming. దేవుని ఐశ్వర్యము చూడబోతున్నాం. ఆమేన్. హోల్డ్ హ్యాండ్స్. ఆమేన్. హోల్డ్ హ్యాండ్స్. హోల్డ్ హ్యాండ్స్. చేతులు పట్టుకున్నాం. The name of Jesus. యేసుక్రీస్తు నామము. Every spirit of witchcraft. ప్రతి చేతబడి శక్తి. Be broken in the name of Jesus. బ్రేక్ అయిపోవును గాక ఈ ప్రే. Be broken in the name of Jesus. పగిలిపోవును గాక ఈ ప్రే. ఆమేన్. I speak and declare. యేసు నామల పలుకుతున్నాము. Let every witchcraft spirit be exposed. ప్రతి చేతబడి శక్తి మాయమైపోవును. I declare this family free in Jesus name. యేసు నామల విడుదల కలుగును గాక ఇప్పుడే. Amen and amen. Amen. Somebody shout hallelujah. అందరూ చెప్పండి hallelujah. Somebody shout hallelujah. Man of God, come. అభిషక్తుడా రండి. సో ఆయన ఏమన్నారంటే, మీరు రైట్ నౌ మీరు ఒక మీ శరీరంలో ఉన్న ఒక బలహీనత గురించి ప్రార్థన చేస్తున్నారు అని అన్నారు. సో అది నిజమే. నా కొంచెం ఈ నో మోకాల్లో నాకు లాస్ట్ 2 weeks బ్యాక్ ఎక్సర్సైజ్ చేస్తుంటే కొంచెం బాగా బలహీనత వచ్చేసింది. సడన్గా పట్టుకున్నట్టు అనిపించింది అన్నమాట. సో అక్కడ బాగా పెయిన్ వచ్చింది. సో దాని గురించి నేను అప్పుడు ప్రేయర్ చేస్తూ ఉన్నాను. సో ఎగ్జాక్ట్లీ అదే ప్రొఫెట్ గారు చెప్పడం జరిగింది. తర్వాత ఏమన్నారంటే, దేవుడు నాకు మీ కళ్ళని చూపిస్తున్నారు, మీ కళ్ళల్లో ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లం ఉంది. సో మీ కళ్ళ గురించి నేను ప్రేయర్ చేయాలని దేవుడు చెప్తా ఉన్నారు అని అన్నారనమాట. థ్యాంక్ యూ జీసస్. తర్వాత ప్రొఫెట్ గారు ఒక వాటర్ బాటిల్ ఇచ్చి, సో మీరు ఇంటికి వెళ్ళాక మీ ఇంటి గుమ్మం ముందు ఈ వాటర్ చల్లండి, మీరు దేవుని శక్తి చూడబోతున్నారు, అద్భుతాలు చూడబోతున్నారు అని అన్నారు. అదేవిధంగా చాతబడులు మాయమవ్వబోతున్నాయి అని అన్నారు అన్నమాట. సో మీకు
మీకు చాతబడి చేస్తున్నారు. సో ఆ చాతబడులు మాయమవబోతున్నాయి, పగలబోతున్నాయి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో మేము ఇంటికి వెళ్ళాక వాటర్ పోయడం జరిగింది అనమాట. డోంట్ బీ షాక్డ్ వెన్ యూ సీ సమ్ వియర్డ్ థింగ్స్ అని అన్నారు అనమాట. సో మీరు కొన్ని చూడబోతున్నారు, షాక్ అవ్వద్దు, భయపడొద్దు అని అన్నారు. సో అప్పుడు నేనేం చెప్పానంటే, జస్ట్ అవును ప్రొఫెట్ గారు, నిన్ననే నేను మా ఇంట్లోకి ఒక పెద్ద తేలు రావడం జరిగింది. కొంచెమైతే మా భార్య దాని మీద కాలు పెట్టబోయేది, కానీ చూసి దూరం తప్పుకుంది. సో దేవుడు మమ్మల్ని కాపాడాడు, రక్షించాడు అని నేను చెప్పడం జరిగింది అనమాట. సో ఆయన చెప్పింది 100% నిజం. సో ఎవరో చాతపడులు చేస్తూ ఉన్నారు అని చెప్పారు, ప్లస్ మీరు కొన్ని చూడబోతున్నారు, కొన్ని చూస్తారని చెప్పారు. సో అవన్నీ కూడా నిజాలే, మేము తేలుని చూడడం జరిగింది. అదే రోజు అంతకుముందు రోజు 2 జెర్రీలు వచ్చాయి ఇంట్లోకి, ఆ తేలు వచ్చింది. సో అపాయం నుంచి దేవుడు మమ్మల్ని రక్షించాడు. తర్వాత ఏమన్నారంటే, ఈ ఫ్యామిలీ దేవుని ఐశ్వర్యం చూడబోతుంది అని అన్నారు అనమాట. సో మా ఫ్యామిలీ దేవుని ఐశ్వర్యం చూడబోతుంది అని ప్రవక్త గారు ఆలోచించారు. సో దేవుడు చెప్పాడని ఆయన చెప్పారు. తర్వాత ఆయన మా గురించి ప్రేయర్ చేశారు. సో ప్రతి చాతుబడి మాయమవ్వాలని, పగలగొట్టబడాలని ప్రేయర్ చేశారు. సో తర్వాత మేము ఇంటికి వెళ్ళాక ఆ వాటర్ పోయడం జరిగింది. తర్వాత నుంచి మాకు అంతకుముందు ఉన్న భయాలు ఏమి లేవు, ఫ్రీగా అనిపించింది. సో ఇంట్లో కూడా చూస్తే అంత మామూలుగా బాగుంది, అంతా కొంచెం మైండ్ రిలాక్స్గా అనిపించింది. థ్యాంక్ యూ జీసస్. ప్రొఫెట్ హోప్ కోజా గారు గెస్ట్గా వచ్చారు చర్చ్కి. దేవుడు ఆయన ద్వారా మమ్మల్ని ఎంతగానో బ్లెస్ చేశారు. మా కొరకు ప్రొఫెసీ చేసిన ప్రొఫెట్ హోప్ కోజా గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా స్పిరిచువల్ ఫాదర్ అయిన ప్రొఫెట్ జోసెఫ్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నా యేసయ్యకు మాత్రమే చెందును గాక. ఆమేన్.